नमस्ते अंदर की वेलकम टू नाराज टीवी ने नाराजु फ्रेंड्स क्यूएनए 10 वीडियो वीडियो पूर्ति वरक चूँ के पूर्ति वरक चूस्ते क्लारी अर्थम क्वेश्चन ने आंसर इस्बी कंप्लीट चूसे प्रयत्न चयी सो तेलंगाना हाईकोर्ट को संबंध का मिगता क्वेश्चन का आंसर इतना सो मरी क्यूएनए वीडियो खचित मे मुझे सो काबी सपोर्टते चीन विधा प्रती सारी नैन आंसर इतना सो फस्ट इकड़ कोई क्वेश्चन चूस तरह हाईकोर्ट को संबंध आंसर सो फस्ट इकड़ चूस मित्र चूँगी कामेंट्स को रिप्लाई इवड़ ने लेकिन एवरू चूड़ रिप्लाई इस्ते व्यूवर्स ना क्वेश्चन की रिप्लाई इच्छा सो मल्ली इतार डाउट्स अड़गड़ा की नी वीडियोस चूस्तार मल्ली निन्नु डाउट्स अड़ता कामेंट राव जी सो इला रिप्लाई इवकुंडा फेमस अव्वु सजेशन्स विनाली तेलिनप्पुडु अंटुन्नारु सो इला कामेंट्लैते पेड़ता उन्नारु नेनु फस्ट ओकटे मुच्चट चेप्ता उन्ना मीकु कामेंट्लकु रिप्लाई इव्वकपोवडमनि कादु मीरु गतंलो चूडंडि चाला वाटिकि नेनु कामेंट्लु चूसि रिप्लाई इव्वडं जरिगिंदि अर्थमैंदा सो एट्ला अंटे रिप्लाई इव्वकपोवडं नाकु टाइम ఒక్కొక్కసారి వీలుగాక ప్లస్ అప్డేట్స్ ఉండగా ఏదో రిప్లై ఇవ్వడం నాకు నచ్చది మంచిగా ఇస్తే రిప్లై కరెక్ట్ తెలుసుకొని ఇవ్వాలని ఉంటుంది అర్థమైందా అందుకనే ఇట్లా కొన్ని కొన్ని క్వశ్చన్లకు రిప్లైస్ ఇవ్వడం వీలు కాదని చెప్పేసి ఇట్లా క్యూఎన్ఏ సెషన్లు అయితే పెడతా ఉన్నా సో అందులో అయినా మీకు ఆన్సర్ ఇస్తా ఉన్నా కదా ఇట్లా ఇంకా సింపుల్గా మీకు రిప్లై ఇచ్చేకన్నా దీంట్లో కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు అన్నట్టుగా నేను ఎత్తి చేస్తా ఉన్నా సో అది గుర్తుపెట్టుకోండి ఇక అర్థమైందా అండ్ తప్పుగా అనుకోకు బ్రో నీ మంచి కోరి చెప్తున్నా ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు సో తర్వాత నీకు తీరినప్పుడు వీడియో అప్లోడ్ చేయడం కాదు అందరికంటే ముందుగా ఎర్లీగా పెట్టాలన్నట్టు కూడా చేస్తా ఉన్నారు సో మిత్రులారా ఇక్కడ సజెషన్లు ఇవ్వమని చెప్పినా సజెషన్లు ఏమన్నా సో మీరు రెస్పెక్టబుల్గా మంచి ఇస్తే నేను ఖచ్చితంగా సజెషన్లు తీసుకుంటా తీసుకోనని కాదు ఇక్కడ అర్థమైందా కాకపోతే ఈ విధంగా పెడితే కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే తీరినప్పుడు చేయడం అంటే ఇప్పుడు నాకు కూడా వీలు కావాలి నాకు కూడా పనులు ఉంటాయి కదా వీలు కావాలి ప్లస్ అప్డేట్స్ కరెక్ట్గా ఉండాలి దాని దగ్గరనే ఇస్తా గతంలో ఎన్ని వీడియోలు వేయలేదు చూడండి మీరు అండ్ కరెంట్ అఫైర్స్ పెట్టాలి పేపర్ ఎక్స్ప్రెషన్ ఎవరైనా చేస్తారు ఇలాంటి కమెంట్ కూడా వస్తున్నాయి గతంలో మీరు చూడండి చాలా టాపిక్స్ అందించడం జరిగింది ఉదాహరణకు చెప్పినట్టయితే రామప్ప టెంపుల్ గురించి చెప్పిన సో తర్వాత యునెస్కో గుర్తించినటువంటి ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి కొన్నిటి గురించి చెప్పిన ఐక్యరాజ్య సమితి గురించి చెప్పిన విఆర్ఓ జేపీఎస్ అప్పుడు టైంలో కొన్ని క్వశ్చన్లు తీసుకొని మీకు ఇవ్వడం జరిగింది ఎన్నో జాబ్ అప్డేట్స్ స్టడీ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది సో మరి వాటన్నిటికీ సరిగ్గా రెస్పాన్స్ లేదు కదా అందుకని చెప్పేసి కొంత గ్యాప్ ఇవ్వడం జరిగింది నాకు తెలియదు ఆ సబ్జెక్టు గురించి చెప్పాలని అర్థమైందా సో కాబట్టి అదొకటి మీరు సారీ అని చెప్తా ఉన్నారు సో ఈ విధంగా మాట్లాడితే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు అనవసరంగా నేను ఎవర్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో మాట్లాడను కాకపోతే నాకున్న ఆవేదనని నేను చెప్తా ఎందుకంటే రీచ్ ఛానల్ రీచ్ పెరగాలి ఎక్కువ మందికి చేరాలని నేను చెప్తాను అంతే దాన్ని రకరకాలుగా అనుకుంటారు దానికి నేను ఏం చేయలేను మిత్రులారా సరే మీరు సజెషన్లు ఇచ్చినా వీడియోలు చూసినా చూడకపోయినా అంతా మీ ఇష్టం ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చూస్తారండి నాకు వీలు బట్టి నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటా సో కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి అనేక సార్లు కామెంట్లు కూడా చేస్తున్నారు కాబట్టి తీసుకోవడం జరిగింది అండ్ అన్న ఫుల్ సపోర్ట్ అయ్యామంటూ ఒక కమెంట్ రాజుంది అండ్ హాయ్ నమస్తే అన్నగారు నేను హైకోర్టు డ్రైవర్ అప్లై చేశాను నాకు ఇలాంటి మెసేజ్ ఫోన్ రాలేదు నాకు తెలియాలంటే ఎలా తెలుస్తుందో ఒకసారి తెలపగలరా అంటూ కామెంట్ అయితే రావడం జరిగింది హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ 2023 అంటూ ఉన్నారు దానికి సంబంధించి కావచ్చు అయితే వీటికి సంబంధించిన ఆల్రెడీ గతంలో కూడా మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది సో వాళ్ళ వెబ్సైట్లోనైతే ఖచ్చితంగా పెట్టే అవకాశాలు ఉంటాయి అదొకటి ప్లస్ ఫోన్లు మెసేజ్లు ఏమన్నా చేస్తారో చేయరో తెలియదు కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి ఇప్పుడు మనకు మిగతా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మిగతా పోస్టులకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ఎగ్జామినర్ కావచ్చు ఇట్లాంటి పోస్టులకు సంబంధించి మనకు ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చినాయి కదా 2023 పోస్టులకు సంబంధించి సో వీటి గురించి కూడా ఏమన్నా అప్డేట్ మేబీ వస్తే వస్తాయి కావచ్చు వచ్చినప్పుడైతే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి అన్న మీతో ఒక్కసారి మాట్లాడాలి నాది హుజరావాలంటూ ఒక కామెంట్ అయితే రావడం జరిగింది సో మాట్లాడాలంటే కుదిరినప్పుడు చూద్దాం సో మ్యాక్సిమం మాట్లాడే ప్రయత్నిద్దాం బ్రో హైకోర్టు హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం లేదు
ఏమి ప్రాబ్లం అని కూడా కామెంట్ అయితే రావడం జరిగింది. సో మరి దేనికి ఏ పోస్ట్కి సంబంధించి హాల్ టికెట్తో మెన్షన్ అయితే చేయలేదు, మరి డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేసి చూడండి, ఖచ్చితంగా అవుతుంది. సో 2023 ఆఫీస్ సబార్డినేట్ హాల్ టికెట్లు ఎందుకు ఇందులో లేవు కదా సార్ అని అంటా ఉన్నారు. సో నేను అప్డేట్ కూడా దీనికి సంబంధించి ఇవాళ ఇచ్చిన, ఏది మనకు ఏ పోస్టులకు సంబంధించి అయితే వాళ్ళు డేట్స్ ఇచ్చారో వాటికి సంబంధించి, మరి మిగతా అయితే ఏం కనబడలేదు. మరి వాటికి ఇస్తారా తర్వాత ఇస్తారా ఎట్లుంటో తెలియదు, ఏమైనా అప్డేట్ ఉంటే మాత్రం చెప్తా. ఇప్పటివరకు అయితే అప్డేట్స్ మనకు వాటికి సంబంధించి ఉండడం జరిగిందనమాట. సో ఇది మిత్రులారా, నేను చెప్పేది ఓవరాల్గా నేను చెప్పే విషయం ఒకటే, ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మీకోసమే నేను తీసుకొస్తూ ఉంటా. అండ్ 1 రూపాయి ఛానల్ నుంచి రాకున్నా, టార్గెట్ కంప్లీట్ కాకున్నా, నా టైంను కేటాయించుకొని నిరుద్యోగుల కోసం ఆరాటపడి అన్ని వీడియోలు చేస్తూ ఉన్నా. సో కాబట్టి కొంత మీరు అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలా, నన్ను మీరు అర్థం చేసుకోవాలి. అట్లా కానీ కమ్యూనికేషన్ ఉంటేనే మంచిగా ఉంటుంది ఛానల్. లేకపోతే నువ్వు ఫీల్ అయ్యి నేను ఫీల్ అవ్వడం ఇట్లాంటివన్నీ చేస్తే వేస్ట్ కదా. మీరు మంచిగా సపోర్ట్ చేసి మంచిగా కామెంట్లు చేస్తే నేను తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా. నాకు మాత్రం మీరు ఉండదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని? కాకపోతే మీరు తప్పుడు దృష్టితో చూడకుండా ఫీల్ కాకుండా నేను చెప్పేది వినండి, ఖచ్చితంగా మీ మంచి కోసమే చెప్తున్నా నేను కూడా. అర్థమైందా? సో కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. గతంలో కూడా చూడండి, మీరు జాబ్ నోటిఫికేషన్ల గురించి కూడా ప్రశ్నించడం జరిగింది. తర్వాత తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ఎన్నో అప్డేట్స్ ఇస్తూనే ఇంటర్వ్యూ రిజల్ట్ రావాలి, తర్వాత మిగతా అప్డేట్స్ ఇవ్వాలని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ మీకోసమే కదా. సో అట్లా కాబట్టి కంపల్సరీ క్యూఎన్ఏ వీడియోలు కానీ మిగతా వీడియోలు అన్నీ తీస్తా, కామెంట్స్ కూడా రిప్లై ఇస్తా, నాకు టైం కుదిరినప్పుడు అప్డేట్స్ ఉన్నప్పుడు ఇస్తా. సో ఇది ఎంటైర్గా ఓవరాల్గా వీడియో నేను చెప్పాలనుకునే అన్ని విషయాలు కూడా చెప్పాలనుకుంటాను. సో మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నాగ్ సైనింగ్ ఆఫ్. జై.